नमस्ते, वेलकम टू स्काई विजन न्यूज। ఢిల్లీలో జరిగిన వరల్డ్ హెల్త్ కాన్ఫరేషన్ లో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు హాజరై మాట్లాడారు. పుదుచ్చేరికి సంబంధించిన పలు అంశాలపై సమావేశం ప్రస్తావించారు. ముఖ్యంగా ఆరోగ్య బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 60% మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించిందని, మిగిలిన 40% రాష్ట్ర ప్రభుత్వం భరించవలసి ఉంది అని అన్నారు. అయితే పుదుచ్చేరి యూపీ కావడంతో ప్రత్యేకంగా తీసుకుని 100% ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిప్మెర్ నిధులకు త్వరితగతిన విడుదల చేయాలని పుదుచ్చేరికి సంబంధించి పలు అంశాలపై మాట్లాడిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులు. ఐపోలవరం మండలం కేసనకుర్రు రాముడు వారి పాలన నుండి సుమారు 40 కుటుంబాల నుండి గుత్తుల సాయి ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఐపోలవరం మండలం కేసనకుర్రు రాయుడు వారి పాలెం గ్రామం నుండి సుమారు 40 కుటుంబాలు గుత్తుల సాయి ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా టీడీపీ కండువాలు కప్పి స్వాగతించారు. తొలుత టీడీపీ నాయకులు పర్వాస్ కుమార్ అధ్యక్షతన పలువురు నాయకులు ప్రసంగించారు. ఆంధ్ర రాష్ట్రం ఎన్ని అప్పుల్లో ఉన్నప్పటికీ పేదలకు సంక్షేమ పథకాలను అందించడంలో తీసుకున్న చొరవను సీఎం అభినందిస్తూ, నియోజకవర్గాలలో 4 మండలాలలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్న దాట్లకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉండాలన్నారు. నిరంతరం అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న దాట్ల సుబ్బరాజును వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చి ఆయన రుణం తీర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐపోలవరం మండల నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, జన్మభూమి కమిటీ సభ్యులు, నీటి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి తెలుగుదేశం పార్టీలో చేరి మరి తెలుగుదేశం పార్టీ విజయానికి చేకూర్చడానికి మరి వారు చేస్తున్నందుకు వారికి ముందుగా మా రాయుడు వారి పాలవాడి వారి అందుకు మా రోడ్లు కట్టాలని అన్నీ వేయంతా అన్నారు, అన్నీ కింగ్ చేయంతా అన్నారు ఆయన పట్టి సాయి గారు కట్టి అందుకు కాబట్టి మేము అందరూ తెలుగుదేశం చేరిపోయేవాడి వారి బుచ్చిబాబు గారి పనులు మాత్రం అందుకు మురవళ్ళు అంతా కింగ్ చేశారు. మనూరు కూడా కింగ్ చేస్తానని అంటున్నారు మంచిగాని అందుకు కాబట్టి మీరు అందరూ బాబయ్య అభిమానం ఉంచుకుని మాకు ఎక్కడికక్కడ రోడ్లు వేయించేసి మా ఊరంతా కింగ్ చేయాల. ఏ పార్టీ వచ్చినా మేము ఆ పార్టీలోనే ఉంటామని మేము ఎప్పుడు చెప్తున్నాం. సుమారు 40 కుటుంబాల వారు చూపిస్తున్నామండి. మాకు ఎన్ని రాజకీయ పార్టీలు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా పంచాయతీ ప్రెసిడెంట్లు ఎవరు వచ్చినా కానీ మాకు ఇంతవరకు ఒక రోడ్డు అనేది ఏర్పాటు చేయకుండా ఎవరికాడలే వచ్చి మేము చేస్తాం రేపు చేస్తామని చెప్పేసి కలబొల్లి మాటలు చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇవాళ వరకు మేము ఇలాగే ఉన్నాం. మేము దాట్ల బుచ్చిబాబు గారు, ఎమ్మెల్యే గారు అభివృద్ధి చూసి మన తర్వాత అతిథులు సాయి గారు, ఎంపీపీ గారు వీళ్ళందరూ కూడా మీకు రోడ్డు వేస్తాం మేము, మీరు పార్టీలో రండి అని చెప్పేసి ఆహ్వానంతో మేమందరం కూడా ఈ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మాకు రోడ్లు వేస్తారని, మాకు అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇక్కడ 40 కుటుంబాలు కూడా దయనీయ పరిస్థితిలో మేము ఇక్కడ ఉంటున్నామండి. వర్షం వస్తే వర్షాకాలంలో మేము మాకు లోతు నీటిలో చెప్పులు కూడా కాళ్ళకి చెప్పులు కూడా వేసుకున్న పరిస్థితిలో మేము ఇక్కడ నడుపుతున్నాం. మేము ఆ పరిస్థితి అంతా కూడా మాకు చక్కబెడతారని ఆశిస్తూ మేము ఈ పార్టీలో జాయిన్ అవడం జరిగింది. వేదిక పైన ఉన్న మన కేసుకూరు గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా ఈరోజు జాయిన్ అయిపోయే రాయుడుపాలు ప్రజలకు, నాయకులందరికీ కూడా మరి పేరు పేరున హృదయపూర్ణ నమస్కారం. పార్టీ లెక్కలకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్ణ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు మీరు అందరూ కూడా మరి పార్టీలో జాయిన్ అవ్వడం. ఎందుకంటే మా రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మేము అందరూ కూడా గమనించి ఉంటారు.
ఎప్పుడు జరగనటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ 4 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా మరి ఏ విధంగా ఈరోజు 200 నుంచి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తాం. మరి పెద్ద ఎత్తున ప్రతి ఇంటికి బాత్రూమ్ కట్టుకోమన్నాం, ప్రతి ఒక్కరికి గ్యాస్ సబ్సిడీ మీద ఇచ్చాం. మరి మీ గ్రామంలో మీ గ్రామానికి వచ్చినాడికి పెద్ద ఎత్తున మన పుష్కరాల్లో మరి చాలా అధ్వానంగా ఉన్న ఏటికెట్లు బాగు చేసుకుని ఈరోజు పుష్కరాల టైంలో ప్రాంగణంగా ఏటికెట్ వేసుకున్నాం. అక్కడ మీ గ్రామానికి ముప్పు వచ్చి ఎటుకట్టు కూడా కండిపడిపోయే పరిస్థితుల్లో 15 కోట్ల రూపాయలతో అక్కడ రిబిట్ 22 కోట్లతో రిబిట్మెంట్ కూడా చేయించాం. మరి అదే కాకుండా ఈరోజు మీకు ప్రధాన రహదారి మురమల నుంచి రావడానికి కూడా బ్రహ్మాండ రోడ్ నిండుతోటి అయింది, ఇంకా కొద్ది మొక్క మిగిలి ఉంటే అది కూడా పెట్టాం తొందరలో అది కూడా పూర్తి చేస్తాం. మరి అదే కాకుండా మీకు గ్రామంలో పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత సుమారు 15 కోట్ల రూపాయలతో ఈ రోడ్ నిమిత్తం అయితే 10-15 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మీకు కూడా మరి అప్పుడు ఎలక్షన్లో వచ్చినప్పుడు సాయి గారు ఏ విధంగా వాగ్దానం చేశారు అదేవిధంగా మీకు కూడా వాగ్దానం చేశాం, మరి తప్పకుండా చేస్తాను అని చెప్పి మరి ఇక్కడ 2 సార్లు నేను వచ్చిన వెంటనే 10 లక్షలతో మీకు వచ్చి మీ రహదారి కాదు కానీ మీకు వచ్చి రహదారి అయితే 10 లక్షలతో ముందు మెటల్ రోడ్ వేసాం, మళ్ళీ 20 లక్షలతో సిమెంట్ రోడ్ సీసీ రోడ్ వేసాం. మరి మీకు కూడా అప్పుడు 10 లక్షలు మన సాయి గారు కూడా వచ్చి ఆ రోజు మాట ఇచ్చాం తప్పకుండా చేయాలి. సాయి గారు కూడా నా మీద పోటీ చేసి ఓడిపోయినా ఆయన 70,000 ఓట్లు వేశారు ప్రజలు. మరి ఈరోజు 70,000 మందికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని దిక్కు ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మరి సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు సాయి గారు వచ్చి మీరందరూ కూడా కొంతమంది ఆయన వెనకాల వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఇవాళ నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున చెప్పినాయి అన్ని యొక్క పాలల్లో కూడా పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేసుకున్నాం, మరి మంచినీటి సౌకర్యం కల్పిస్తాం, కార్పొరేషన్ లోన్లు ఇచ్చాం, మరి రైతులకైతే మరి పరిమితులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ప్రభుత్వం కూడా మరి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు ఈరోజు రుణమాఫీ 58,000 మందికి మనం ఒక్కొక్కరికి 10,000 చెప్పిన మీకు రుణమాఫీ చేసాం, డ్వాక్రా మహిళలకు 8,000 రూపాయలు ఇచ్చాం, ఇంకా 2,000 రూపాయలు కూడా విజయదశమి రోజున మీకు క్లియర్ చేసి 10,000 రూపాయలు చెప్పిన 58,000 మంది మహిళలకి మన నియోజకవర్గంలో మరి రుణమాఫీ చేసాం ఎంత ఇబ్బందులు ఉన్నా. మరి అదే కాకుండా 32,000 కుటుంబాలకి 89 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసాం రైతులకి, మరి అది కూడా మరి ఈ సంవత్సరంతో క్లియర్ అవుతుంది. మరి అదే కాకుండా 32,000 మందికి పెన్షన్ ఇస్తాం 10 నెలల మన నియోజకవర్గంలో. ఇవన్నీ కూడా మీరు చూడాలి, మీరు గమనించాలి ఏ విధంగా జరుగుతున్నాయి చెప్పి. మనకి అక్కడ కూర్చోడానికి కుర్చీ లేని పరిస్థితుల్లో ఈరోజు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా మరి ఎన్ని సంక్షేమ పథకాలు ఈరోజు పెళ్లి కానుక తీసుకొచ్చారు. మరి చిన్న కుటుంబంలో పెళ్లి చేసుకోవాలంటే 35,000 నుంచి 50,000 వరకు పెళ్లి కానుక ద్వారా సహకారం చేస్తాం. ఈరోజు చంద్రన్న బీమా తీసుకొచ్చింది, గత ప్రభుత్వాలు ఎప్పుడూ చేయలేదు. ఈ చంద్రన్న బీమా తీసుకొని ఏదైనా కుటుంబంలో ఒక పెద్ద పక్ష పోతే ఆ కుటుంబం వేదిని పడుతున్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి యాక్సిడెంట్గా పోయిన 2 లక్షలు 5 లక్షలు కూడా ఈరోజు ఆ కుటుంబానికి సహకారం చేస్తాం. అదే కాకుండా పెద్ద ఎత్తున హౌసింగ్ లోన్స్ కూడా ఇచ్చాం, మీ అందరూ అర్హులు ఉంటే ఎవరైనా పెడుతుంటే ప్రతి ఒక్కరు కూడా హౌసింగ్ ఇస్తాం. మీ రోడ్డు కూడా అది తొందరలోనే ఒక 10 రోజుల్లోనే మీ రోడ్డు కూడా స్టార్ట్ చేస్తాం, ఆల్రెడీ శాంక్షన్ పంపి వచ్చింది. తొందరలో మీకు మన ఎంపీపీ గారు మనం అందరూ మన స్థానికులు అందరూ వచ్చి ఈ అంతా కొలిచారు, ఏరియా అంతా కూడా తప్పకుండా సిమెంట్ రోడ్డు తొందరలోనే వేస్తాం. అదే కాకుండా మన లీడర్ మరి ఏదో బోధి ఎడగొట్టాలని చెప్తే అది కూడా ఈ సమ్మర్లో తప్పకుండా నేను డిపార్ట్మెంట్కి చెప్పి ఆ రోడ్డు కూడా తప్పకుండా ఏదో మీరు ఏది చెప్పినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చేయించుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకసారి చెప్పి వదిలేస్తే అవదు, మీరు వచ్చి ఫాలో చేయకుండా తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. మీకు కూడా సాయి గారు మరి గ్రామస్తులందరూ ఏదన్న విషయంలో గ్రామస్తులతో మన ముందు దృష్టిలో పెడితే మా దృష్టిలో తీసుకొస్తారు. మీకు అండగా సాయి గారు కూడా వచ్చారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఏ సమస్యలతో పరిష్కారం చేస్తాం. మీరందరూ ఏకదాడిగా వచ్చి ఎవరో ఏదో చెప్తారు కులం గురించి కానీ ఆ పార్టీలు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవగాహన రాహిత్యం ఉన్న మనిషి అతను మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చాలా తీవ్ర నష్టం జరుగుతుంది మన రాష్ట్రానికి, చాలా చిన్న భిన్న అయ్యే పరిస్థితి. ఈ క్రైసిస్లో మన ముఖ్యమంత్రి గారు గాడిలో పెట్టారు, అక్కడ మన పిల్లల భవిష్యత్తు గురించి అక్కడ మంచి రాజధాని కట్టాలి అన్ని ప్రణాళికలు చేసి సుమారు 2 కోట్ల SFT కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఒక పోలవరం ప్రాజెక్ట్ దేశంలో ఎవరిలో కట్టలేనంత స్పీడ్గా మన పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తాం. ఆ ప్రాజెక్ట్ అయితే మనకి తాగునీరు కానీ సాగునీరు కానీ పెట్టుకుంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి బ్రహ్మాండంగా చేసుకుంటాం. మరి మీ గ్రామానికి వచ్చినట్టు గత 15 సంవత్సరాల్లో చూసుకుంటే ఈ 4 సంవత్సరాల్లో మనం చేసినంత అభివృద్ధి 15 సంవత్సరాలు కూడా జరగలేదు. ఈ బ్రహ్మాండంగా 6 కోట్లతో వేస్తున్నాం, ఇప్పుడు అక్కపోని చెరువుకి వెళ్ళినా 2 కోట్ల 40 లక్షలతో రోడ్డు వేస్తాం, ఆ ఊర్లోంచి కాలగట్టుకి 1 కోటి 20 లక్షలు, అల్లూరు చెరువుకి 2 కోట్లతో రోడ్డు వేస్తాం. ఇలా గ్రామంలో సిమెంట్ రోడ్లు అయితే సుమారు 4-5 కోట్ల రోడ్లు సిమెంట్ రోడ్లు వేస్తాం.
అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసాం కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ప్రభుత్వం తెలుసుకు మీరు అందరూ చూడాలి ఏ ప్రభుత్వం అయితే మనకు చేస్తుందో. మరి ఇలా నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారని చెప్పి మరి చంద్రబాబు మొన్న యువనేస్తం రిలీజ్ చేసి 1214 మందికి 1850 రూపాయలు ఈరోజు నిరుద్యోగులకు కూడా ఇస్తున్నాం. మన కేసుపూర్ నుంచి 52 మందికి నిరుద్యోగులు 1214 రూపాయలు అంటే 1 ఎకరం భూమి ఇచ్చినట్టే ప్రభుత్వం. మా ఇద్దరు అబ్బాయిలకి పడ్డారు సార్ ఈరోజు పెన్షన్ ఇస్తారంటే 1000 రూపాయలు ఒక ఎకరంలో ఇన్కమ్ వచ్చింది అంత ఇస్తారు మీకు ప్రభుత్వం. ప్రభుత్వానికి భారం కానీ ముఖ్యమంత్రి గారు ఒక ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఇచ్చి రామీలు ఇవన్నీ కూడా విడిపోయిన తర్వాత ఇచ్చి పరిస్థితి కూడా లేని టైంలో కూడా మరి ఈరోజు దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తారు. మరి విద్యార్థులు ఎన్ఎస్ఎస్ సేవా విభాగంలో పనిచేయడం వలన సేవాభావం అలవడుతుందని ఎన్ఎస్ఎస్ పీఓ సఖిలే వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీకృష్ణ దేవరాయ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు 7 రోజులుగా పల్లావారిపాలెం, కోనలంక, లంక ఆఫ్ టానెలంక, గురజాపులంక గ్రామాలలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ సేవా ప్రత్యేక శిబిరం ముగిసింది. గ్రామాల్లో ఆరోగ్యం, పరిసరాల శుభ్రత, ఓటు హక్కు, పచ్చదనం వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం పట్ల విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో యడ్ల వీరస్వామి, ఎం నరసింహారావు, గుర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు. తమ యొక్క ఇళ్ళ పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఈ ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని వినియోగాన్ని తగ్గించాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి యూనిట్ అధ్యక్షులు గారికి చేస్తూ ఆ గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రత గురించి, అలాగే ఓటు హక్కు గురించి మనం తెలియజేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళకి ఓటు పట్ల అవగాహన కల్పించినందుకు మన కళాశాల తరఫున మనం చేసినటువంటి కృషి, అలాగే ఆ పరిసరాల పరిశుభ్రత గురించి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ యొక్క మహాలయ అమావాస్య గనుక మగసామి తిప్పలో వేంచేసి ఉన్న కాలభైరవ స్వామికి బ్రహ్మశ్రీ వేదమూర్తులు అయిన శ్రీనివాస గణపతి మరియు ఋగ్వేదం పండితులు గుండు రమేష్ శర్మ, గోడ సుధీర్ శర్మ మరియు అశేష జన సమక్షంలో భైరవ కల్ప ప్రకారం ఏకాదశి రుద్రాభిషేకాలు, అలాగే భైరవ స్వామికి పుష్పాలతో అర్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్లం రాము, తుపాకుల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. రాక్షాయ మేడులే అదోయే సత్వానోహం దేభ్యో కరణ నమః ప్రపంచ ధన్వనస్తోభయో రాత్రియోర్జ్యాం యాస్తితే హస్తయో పరాతా భగవోప అవదత్య ధనుష్మగం సహస్రాక్ష సేవితే నిషద విజానా ముఖా శివాన సుమనా భవ నిత్యం దనక వర్ధనావశయో బాన వాగుంబుద అనే సందస్యేషవ ఆపురసుర శంగతి యతే హేతుర్మే నిష్కమస్తే భగవతే దినః నమస్తే
ద్రాయ నీలకంఠాయ వృత్యం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమః. రుద్రాయ స్వామినే క్షేత్రానాం మదయే నమో వసుదాయ హర్యాయ వరానాం మదయే నమో పురోహితాయ తిరుమయ మోక్షానాం మంత్రదయ మార్గాయ మోక్షానాం మదయే నమో నమో భవంతయ వారవస్త్రదాయ ఔషధేనాం మదయే నమో వారవస్త్రదాయ ఔషధేనాం మదయే నమో నమో ఉచ్చేర్ఘోషాయ కృందయ దేవతీనాం మదయే నమో నమో కృష్ణవేదాయ దావతేహస్తనాం మదయే నమః. నమస్సామానాయ వ్యాధినా వ్యాధిని నామదయన మోనవ కగవాయ జంగిరేనామదయన మోనవ జంగిరేతస్కరామదయన మోనవ వంచదే పరివంచదే సాయూనామదయన మోనవ నజరవే వరజరాయారణ్యానామదయన మోనవ శృగావిభ్యో జగాగం సద్యోమిష్టదామదయన మోనవ సమధ్యోనక్తంజరద్య ప్రకృందానామదయన మోనవ గిరిజరాయ కులుంజానామదయన మోనవ ఐషమధ్యోన్వావిభ్యశ్చ మోనవ ఆగచ్చ గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో మహాద్యాక్షుల్లకేభ్యశ్చ వో నమో నమో దేవేభ్యశ్చ వో నమో నమో రతేభ్యో రతపతిభ్యశ్చ వో నమో నమః మధ్యమాయ జనమసోభ్యాయ జనాయుషమానో శమానో శరీరవామిదోమతిమసావిధేమతే ఆరాతే గోగ్నవృవోర్ఘ్నే క్షయద్వేరాయ సమస్మే అస్సు రక్షాజమాదిజనశ్చర్మయర స్థే సదంగర్తమ్యవానమ్రయన్నభేమోహత్వమగ్రం మృడాచరిత్రైర్ద్రస్తవానమాన్యంతే అస్మిన్నేవ పంత సేనాః వృద్రస్య హేతృమునక్తిపర్త్వేశ్చిదమశివానస్తమనాభవ పరమే రుక్షాయ ధన్యసాయ కర్తుం వసానాదరపినాకమే ప్రదాగహి వికిరదైలాయమస్తే అస్తు భగవః యాస్తే సహస్రం భేదయోన్యమస్తమ్యవ బంధుతాః సహస్రాణ సహస్రదావాహోస్తవహేతయః రాసామీశానో భగవః ప్రాచీనామకృతి సహస్రాణ సహస్రద్వయేర్ద్వాదిభూమ్యాం ఏషాం సహస్రయోజనేవ ధన్వాన్ జన్మసి అస్మిన్ మహచ్చన్నవేంద్రక్షే భవాది నీలగ్రీవాసి కంఠా సర్వాధక్షమాదరాః నీలగ్రీవాసి కంఠా దివగం రుద్రావపస్రదాః ఏ వృక్షేశ్వరస్మింజరా నీలగ్రీవా విలోహితాః ఏ భూరానామదృతగౌసికాశకవర్దినః ఏ అన్నేషు వివృధ్యంతి మాత్రే శుభకృతో జనాన ఏ పథాన్ ప్రతిరక్షయైలప్రదాయవ్యుదః ఏ దేత్తాన్ని ప్రచరంతి శృకావంతో నిషంగినః ఏతావంతశ్చ భూయాగం దస్తి దిశో రుద్రావిధి స్థిరే దేశాగం సహస్రయోధరే ధన్వాదన్మసి రుద్రేభ్యోగే పృథివ్యాం యేంద్రక్షే దివ్యే శామన్నం వాతావరిమస్తేభ్యో దక్షిణాదశ ప్రతిజేతసో దేతసోర్ధాస్తేభ్యో నమస్తే నృడయంతదేయం దుష్మయస్ నో ద్వేష్టభోజంభ్యే దామి యజామహే సుగంధిం పుష్ఠవర్ధన ముద్రాక్షేమామృతాద్రోషతిద్రా విశ్వాభువనాస్మై రుద్రాయ నమోస్తు. ఓం శాంతి శాంతి శాంతిః. విష్ణోమావర్ధంత వాంగిర జుమ్నేర్వాదే విరాగతం వాచిష్టమే ప్రతివచ్చమే ప్రయదిష్టమే ప్రతిదిష్టమే దీదిష్టమే కృతిష్టమే శ్లోకస్యమే శ్రవస్యమే శ్రావస్యమే శృతిష్టమే జ్యోతిష్టమే సమస్తమే ప్రాణస్యమే పానస్యమే జ్ఞానస్యమే శుష్టమే ఆదిదంచమే వాక్యమే మనస్యమే చక్షుష్టమే శ్రోత్రంచమే దక్షస్యమే బలంచమే ఓజస్యమే సహస్యమా విరాచమ ఆత్మాచమే తనోష్టమే సర్మచమే వర్మచమే ఇంగానిచమే స్థానచమే పరోగముచమే శరీరాణచమే ఆధిపత్యంచమే మన్యస్యమే భామస్యమే
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్. నమస్తే.